తన బిజినెస్ క్లోజ్ చేయిస్తానని బెదిరించడంతో ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డికి ఇటుక డబ్బు ఇచ్చానని రాఘవపూర్ సర్పంచ్ ఆడపు వెంకటేశం అన్నారు. ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి తనపై చేసిన ఆరోపణలను ఖండించారు. ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే తనకు నచ్చిన దేవాలయానికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. తాను చేసిన ఆరోపణలపై తన కుటుంబం సమేతంగా వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని అతని పూర్తి బండారం బయట పెడతానని అన్నారు. తాను ప్రమాణం చేయడానికి రాకుంటే చేసిన తప్పులు ఒప్పుకుంటున్నట్టేనని అన్నారు. 2 కోట్ల రూపాయల చెరువుమట్టి డబ్బు తిన్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి చేసిన ఆరోపణలను రాఘవపూర్ సర్పంచ్ ఆడపు వెంకటేశం ఖండించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అప్పటి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ప్రవేశపెట్టిన మట్టి పాలసీ ప్రకారం తాను 1 కోటి రూపాయల సీనరీస్ చెల్లించారని తెలిపారు. తాను 20 రోజుల్లో 50,000 ట్రిప్పుల మట్టి తరలించారని ఎమ్మెల్యే ఆరోపించారని ఎమ్మెల్యే తన అంగులన్నీ ఉపయోగించి 20 రోజుల్లో 50,000 ట్రిప్పుల మట్టిని తరలిస్తే తాను దేనికైనా సిద్ధమని అన్నారు. ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్ చేశారు. గౌరవ ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారం కోసం మా రాఘవపూర్ గ్రామానికి రావడం జరిగింది. రాఘవపూర్ గ్రామానికి వచ్చేసిన తర్వాత అనే రాఘవపూర్ సర్పంచ్ అయిన నాపై కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. ఆ ఆరోపణలు నిరూపించుకోవడానికి నేను ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ముందుగా నాపై ఆరోపణలు చేసిండు కాబట్టి సరే ఒక పెద్ద మనిషి ఇన్ని రోజుల సంది నేను అతన్ని ఎందుకు చిన్నగా చేయాలని చెప్పేసి నేను ఓపికతో ఉన్నాను. ఆయన నాపై ఆరోపణలు చేసిండు కాబట్టి నిరూపించుకోవాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి నేను ఆరోపణ గురించి నిజ నిజాలు తెలియజేస్తున్నాను. నా సవాల్ను దాసర్ మనోహర్ రెడ్డి గారు స్వీకరించి రేపు ఉదయం జరగబోయే కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని ముందుగా తెలియజేస్తున్నాను. రాఘవపూర్ సర్పంచ్ దాదాపు ఒక 2 కోట్ల చెరువుమట్టి పైసలు, ఊరు పైసలు, ఊరుకు సంబంధించిన డబ్బులు రాఘవపూర్ సర్పంచ్ తిన్నాడని ఈరోజు కార్యక్రమాన్ని తను తెలియజేయడం జరిగింది. అట్టి కార్యక్రమం గురించి కలెక్టర్ గారు గౌరవ సంగీత సత్యనారాయణ గారు గత సంవత్సరం చెరువుమట్టి గురించి కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. అది మీ ముందు నా ముందున్న మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరు కూడా ఆ పాలసీ ఏందో తెలుసు. విడిఎఫ్ ఫండ్ అని చెప్పేసి అని, విలేజ్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి అని డైరెక్ట్గా ఎవరితోటి ఊరితోటి సంబంధం లేకుండా సర్పంచ్ కానీ, ఎంపీటీస్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్స్ కానీ ఎవరితో సంబంధం లేకుండా ఆ విలేజ్ డెవలప్మెంట్ అని ఫండ్ అని కట్టేసి, ఇంకా సినరేజ్ ఫీజ్ అని కట్టేసి, దానికి తగుకొని మిగతావి కూడా కట్టేసి మీరు మట్టి తీసుకుపోవచ్చని తను కొత్త పాలసీ తీసుకురావడం జరిగింది. దానికి ముందు మేము ఒక తీర్మానం చేసినాం. గతంలో గ్రామ పంచాయత్ తీర్మానం ఉండే మేము మైనింగ్ పోయి మాకు పలానా చెరువు మట్టి కావాలంటే ప్రజెంట్లీ ఆ విలేజ్కి సంబంధించిన నో అబ్జెక్షన్ లెటర్ కావాలని ఉంటే ఆ దాని పద్ధతి ప్రకారంగా మేము అప్పుడు గ్రామ పంచాయతీలో మీటింగ్ మీకు పెట్టేసి మేము అమౌంట్ ఒప్పుకోవడం జరిగింది. కానీ తర్వాత కలెక్టర్ గారు పాలసీ చేంజ్ చేసినారు కాబట్టి మేము ఆ పద్ధతి ప్రకారంగా ప్రొసీడ్ అయినాం. ప్రొసీడ్ అయ్యే ఆ పద్ధతి ప్రకారంగా దాదాపు 1 కోటి రూపాయల వరకు నేను గవర్నమెంట్కు సినరేజ్ ఫీజు కట్టాను. వాటికి సంబంధించిన పత్రాలన్నీ మీ మీడియా ముందు నేను తెలియపరుస్తున్నాను. దీని తర్వాత కూడా నేను తర్వాత మట్టి పోసుకున్నాను. ఆ మట్టికి కొంతమంది నాయకులు నన్ను డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. వర్షాకాలం దగ్గరకు వచ్చింది, నేను తీసింది 20 రోజుల మట్టి, 20 రోజులల్లో 50,000 ట్రిప్పుల మట్టి తీసినని ఈరోజు ఆరోపణ చేసిండు. అదే చెరువు నేను ఏ చెరువు అని చూపిస్తా, అదే చెరువులో కూడా మట్టి తీయచ్చు. ఈరోజు అన్ని అంగుళాలు ఉన్న ఎమ్మెల్యే గారు 50,000 ట్రిప్పుల మట్టి 20 రోజులల్లో తీసి చూపెట్టాలి. తీపిస్తే కూడా తన అన్న మాటలు ఓకే అని చెప్పేసి నేను అంగీకరిస్తా. కానీ ఎమ్మెల్యే గారు ఏం చేసిండు, తన స్వార్థం కోసం నన్ను అడ్డుపెట్టుకొని నా ద్వారా వస్తు రూపేణా ఇటుక కానీ, డబ్బు రూపేణా డబ్బులు కానీ కొన్ని తీసుకోవడం జరిగింది. అవి కూడా నేను మీడియా ముందు తెలియపరుస్తున్నాను. తన సంబంధించిన కరీంనగర్ సంబంధించిన కాలేజీ ఈరోజు కూలగొడతాం, 100 రూపాయలు ఖర్చు అయితే 200 నేను భరిస్తా, నా 50 దాస్తా అమ్ముకుంటా అయినా నేను భరిస్తా, ఇప్పటికీ నాకు డబ్బులు ఇవ్వాలి. ఇగో ఆయన ఎంత ఇటుక నాతోడు పెట్టుకున్నాడు, ఎంత డబ్బు నాతోడు పెట్టుకున్నాడు. రేపు ఉదయం అయ్యప్ప టెంపుల్ దగ్గర కానీ, ఆయన ఇంటి పక్క పండున్న హనుమాన్ టెంపుల్లో కానీ, దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లో కానీ నేను నా కుటుంబ సమేతంగా ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మన హిందూలం ఒక సామెత ఉన్నది, రసీదు తప్ప మసీదు అని చెప్పేసండి. రసీదు మన దగ్గర కొంతవరకు రసీదు ఉన్నది, నేను డబ్బు రూపంగా ఇచ్చిన దానికి రసీదు లేదు కాబట్టి నేను దీనికి సిద్ధపడుతున్నా. ఖబర్దార్ ఎమ్మెల్యే గారు, మీరు నా మీద ఆరోపణలు చేశారు కదా, దీన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నది. తాను రాఘవపూర్ గ్రామంలో సొంత డబ్బుతో ఎస్ఆర్ఎస్పి పైప్ లైన్, పోచమ్మ గుడి, ఎల్లమ్మ గుడి, దర్గా కాంపౌండ్ వాల్ తదితర అభివృద్ధి పనులు చేశారని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి 1 రూపాయి ఇవ్వలేదని అన్నారు. గ్రామానికి రావాల్సిన డిఎంఎఫ్టీ, ఎస్డిఎఫ్ నిధులను పెద్దపల్లి మున్సిపాలిటీకి తరలించారని ఆరోపించారు. గ్రామ అభివృద్ధి నిధుల కోసం ఎమ్మెల్యే వద్దకు 100 సార్లు వెళ్లి
తలదించుకున్నా పట్టించుకోలేదని తనను కీలుబొమ్మలా వాడుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. నీ బిజినెస్ క్లోజ్ చేయిస్తానని తన అంచెలతో బెదిరింపులకు పాల్పడంతో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి ఇటుక సప్లై చేయడమే కాకుండా డబ్బు సైతం ఇచ్చానని అన్నారు. తాను ఇచ్చిన ఇటుకలకు రసీదులు ఉన్నాయని డబ్బుకు రసీదులు లేవని తెలిపారు. హిందూ సంప్రదాయం ప్రకారం రసీదు తప్పితే మసీదు అన్నట్టు ప్రతి ఒక్కటి పేపర్ ముందు పెట్టి చేస్తున్నా. ఇంకేమైనా ఇన్ని రోజుల సంది మీ గవర్నమెంటే ఉన్నది, టీఆర్ఎస్ గవర్నమెంటే ఉన్నది, 50 లారీలు తీసిన అంటున్నావు నేను కట్టిన సినరేజ్ పేపర్ అని మీరే ముందు పెడుతున్నా. మరి ఎందుకు ఊరుకున్నారు? ఊరుకోవాల్సిన అవసరమే వచ్చింది. దీంట్లో మొదలాపేంటి కూడా గ్రామ ప్రజలు ఆలోచించాలి. ఎమ్మెల్యే గారు 9-10 సంవత్సరాలలో రాగపూర్ గ్రామానికి చేసిన మొదలాపేంటిది? ఒక చిన్న రోడ్డం అని ఒక పెద్ద రోడ్డం అని కట్టిండు, అలా డస్ట్ పోసి తను వర్క్ చేస్తాడు. సార్కి వర్క్ గిట్ట ఉన్నది, కొంచెం నాణ్యత లేదు, ఇబ్బందిగా ఉన్నది, పైపులు కొంచెం మీకు లేపాలి సార్ అంటే మీకు డబ్బులు కావన్నా, డబ్బుల కోసం ఇబ్బంది పెడతానులా, వర్క్ క్యాన్సిల్ చేస్తా, తీసుకుపోయి రా నీళ్ళు పెడతాను కూడా అన్నాడు. ఈ విషయం కూడా అబద్ధమని తను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఇలా అనేక విషయాలు ఉన్నాయి. ఈరోజు చెప్పుకోవడం గొప్ప కాదు, తను అన్నాడు కాబట్టి నేను నోరిప్పుతున్నా. ఖబర్దార్ ఎమ్మెల్యే గారు, ఖబర్దార్ ఎమ్మెల్యే గారు అనుచరులు, ప్రతి ఒక్కటి పేపర్ రూపకంగా ముందు పెడతా. ప్రతి ఒక్కటి హిందువులు కాబట్టి రసీదు, రసీదు తప్ప మసీదు, మసీదులో చర్చ సిద్ధంగా ఉండుర్రి. ఏ ఒక్కరు కూడా కామెంట్ చేసినా మసీదులో సిద్ధంగా ఉంటేనే కామెంట్ చేయాలని ఈ విధంగా నేను తెలియజేస్తూ. తాను ఎమ్మెల్యేకు ఇటుక డబ్బు ఇచ్చినట్టు ఎమ్మెల్యే ఇంటి ముందు గల హనుమాన్ దేవాలయం, పట్టణంలోని అయ్యప్ప దేవాలయం, దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం లేదా అతనికి నచ్చిన ఏ దేవాలయానికన్నా కుటుంబ సభ్యులతో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి దమ్ము, ధైర్యం, దైవ భీతి ఉంటే తన సవాల్ను స్వీకరించి తనకు నచ్చిన దేవాలయానికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన అధికార అండ దండలతోటి నేను డబ్బులు కట్టిన తర్వాత, సినరేజ్ యొక్క 1 కోటి రూపాయలు కట్టిన తర్వాత నాకు డబ్బులు ఇవ్వకపోతే నీ పన్నడవదని కొంతమంది ఆఫీసర్లను, నేను ఏ సబ్జెక్ట్ అని చెప్పాను, కొంతమంది ఆఫీసర్లను ఆయన అధికార అండదండలతోటి నా మీద బలప్రయోగం చేసి మట్టాపే ప్రయత్నం చేసింది కాబట్టి నేను డబ్బులు ఖర్చు పెట్టినా కాబట్టి ఈ ఖర్చు పెట్టిన డబ్బులు నా ఏ విధంగా నా చేతికి రావాలనే ఉద్దేశంతో నేను కేవలం ఇవ్వడం జరిగింది. ఇన్నిరు నాకు ఏ పదవి లేకముందే నేను ఊరికి ఏం సేవ చేసినో, తర్వాత కూడా ఏ కులాల ఏ కులాల బట్టి ఏం వాళ్ళకి ఏం అవసరం ఉన్నదో, వాళ్ళకి ఏం చేస్తే వాళ్ళు సంతోషపడతారో అన్నది ఆ దృష్టిలో తీసుకొని నేను పని చేసుకుంటూ పోతున్నా. ఈరోజు మనోహర్ రెడ్డి కొంతమందిని, కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలుగా కొంతమందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ స్వలాబ్ది కోసం, ఆయన స్వలాబ్ది కోసం వాళ్ళను ఉపయోగించుకుంటూ నా మూడు బురదల్లే కార్యక్రమం చేస్తాడు, చేసిండు కాబట్టి ఓకే, నేను దాన్ని తప్పుపడతలేను. నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆయన నా మీద చేసిండు కాబట్టి నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. తను కూడా నిరూపించుకోవాల్సిన దానికి రేపు పోలీసు వాళ్ళని అడ్డుపెట్టకుండా, తన కార్యకర్తలను అడ్డుపెట్టకుండా నన్ను సవీయనంగా మన ఇక్కడ అయ్యప్ప టెంపుల్ స్వామికి రానివ్వాలి, ప్రమాణం చేయనివ్వాలి, తను కూడా ప్రమాణం చేయాలి. ఈ సర్పంచ్ ద్వారా నేను ఇటుక తీసుకోలేదు, డబ్బులు తీసుకోలేదు, ఆయన ఏం ఇబ్బందులకు గురి చేయలేదు, ఆయన చెప్పిన దానికి నేను స్పందించిన, ప్రతి ఊరి పని కోసం ఏ పని కోసమైనా నేను స్పందించినని తాను ఇలా ప్రమాణం చేస్తే నేను దేనికైనా సిద్ధం. నన్ను అక్కడ గుడి ముందర ఉరిదీసినా నేను సంతోషంగా చచ్చిపోతా. కానీ నీవు కనుక దీనికి వెనుక పోయినవనుకో, నువ్వేం సమాధానం చెప్పదలుచుకున్నావు? నీ క్యాడర్ ఏం సమాధానం చెప్పదలుచుకున్నది? నీ కింది స్థాయి లీడర్ ఏం సమాధానం చెప్పుకోవాల్సుకున్నారు? నీకు సంబంధించిన వ్యక్తులు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు? అది కూడా మీడియా ముందు కలిసి సమాధానం చెప్పాలని ఈ మీడియా ముఖంగా మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరి పక్షాన నేను కోరుతా ఉన్నా. పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్ రాజయ్య మాట్లాడుతూ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్ద మట్టి దొంగ అని ఆరోపించారు. ఒక ఎమ్మెల్యే సర్పంచ్పై ఆరోపణలు చేయడం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం వేసినట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయని, ఎన్నికలు సమీపిస్తుండటంతో ఓడిపోతాననే భయంతో దాసరి మనోహర్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నాడని విమర్శించారు. దాసరి మనోహర్ రెడ్డి ఇసుక మట్టి దందాల ద్వారా 10,000 కోట్ల రూపాయలు దోసుకున్నాడని ఆరోపించారు. నువ్వు నిజంగా ప్రభుత్వాధినేత అయితే, నువ్వు లీడర్ అయితే, నీకు అభివృద్ధి కావాలని ఉంటే వీళ్ళు మట్టి ఎందుకు తీసుకుంటారు? మట్టి తీసుకోవడానికి అవకాశం నువ్వు ఇచ్చిన, తను చేస్తుండు అంటే చెప్తుండు ఇంత మంచి మట్టి తీసుకున్నందుకు గ్రామం వలన, గ్రామంతో గ్రామ మట్టితోటి నాకు లాభమైందని ఆయన అన్ని నిర్మాణపు పనులు, అభివృద్ధి పనులు చేసిండు, చెప్పిండు ఇప్పుడు సర్పంచ్ గారు. మరి ఆ అభివృద్ధి పనులు నువ్వు చేయాలి తప్ప ఒక సర్పంచ్ చేసేటి ఒక్క రూపాయి నిధులు కూడా పెట్టకుండా సర్పంచ్ చేసిండంటే ఆయన గొప్ప. అయినా నీకు చెప్తున్న ఖబర్దార్ మనోహర్ రెడ్డి, నీ రోజు దగ్గర పడ్డది, నువ్వు ఇంకా ఎక్కువ మాట్లాడకు, 30,000 పైనతో ఓడిపోతున్నావు.
ఎవరితో ఎట్లా కొట్లాటం పెట్టుకోవాలి ఏం చేసుకోవాలి అని మీరు ఇది చూస్తున్నారు. ఒక సర్పంచ్ మీద ఒక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, నీ ఎమ్మెల్యే తెలివి ఒక సర్పంచ్ మీదనా? ఏ సర్పంచ్ నువ్వు బతకరిచ్చినవా? ఏ ఊరికన్నా పోతే సర్పంచ్ లేచి నీకు కుర్చీ ఇవ్వాలి? ఇది రాజ్యాంగం లెక్కన్నా ఉంటుందా? మున్సిపల్ చైర్మన్ ఉంటే లేచి నీకు చీటి ఇవ్వాలి? నీ సీటు పక్క పొంటి ఉంటుందా? మనోహర్ రెడ్డి ప్రజాహితనే సంస్థ పెట్టింది, బెదిరించి ఇప్పుడు సర్పంచ్ సభ చెప్తాడు మట్టికి కూడా పైసలు ఇవ్వని అడిగిండు అని. అంటే మీరు ప్రజాహిత కార్యక్రమం పెట్టి దోచుకుంటామని ట్రై చేసిందా? ప్రజలను దోచుకుండు, మండలం దోచుకుండు, ఏంటిదా ప్రజాహిత కార్యక్రమం? నీ రోజులు దగ్గర పడ్డాయి, నీ పాపాలు దగ్గర పడ్డాయి. నీ నీ తమ్ముని సదికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేయని పని లేదు, బెదిరించని పని లేదు. పోలీసు వాళ్ళని చూస్తే నువ్వు పోలీసు వాళ్ళకి ఇవాళ వాళ్ళని వెంబడేసుకొని తిరుగుతాను అంటే ఎక్కడికి వచ్చింది? మళ్ళీ రేపు నువ్వు పోలీసు తప్పుడు పని చేయవా, మళ్ళీ పోలీసు ఉండరా? అప్పుడు తెలుస్తుంది నీకు తమాషా తమాష ఏంది అనేది. అందుకనే చెప్తున్నా, ఒక్కటే సవాల్ విసిరిండు మా సర్పంచ్ సోదరుడు, నీకు దమ్ముంటే, న్యాయం ఉంటే, నీకు దేవుని మీద ఏమన్నా అభిమానం ఉంటే, మరి అది కాకపోతే ఇంకోటి చెప్పిండు రసీద్ దప్తే మసీద్ అని. నువ్వు ఏది కోరుకుంటే అది, అక్కడికి సర్పంచ్ వస్తాడు, నువ్వు రావాలి. రాపోతే నువ్వు ఏది మాట్లాడినా అది అట్టిదే. రాఘవపూర్ ప్రజలను కూడా కోరుతున్నా, మీ సర్పంచ్ అనిముత్యం లాంటి సర్పంచ్ బట్టిగా ఈ దొంగ ఏమన్నా మాటలు చెప్తే నమ్మకుండ్రి. ఈ సమావేశంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిడుదు రాజమల్లు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.